అండ్ నువ్వు చేసిన మూవీస్ అన్నిట్లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? #90s. ఏ మూవీ ప్రమోషన్ అయితే ఆ మూవీ గురించి చెప్పేస్తారా? ఏ మూవీకి వెళ్ళినా ఇదే మూవీ పేరు చెప్తా. అంతే కదా? అంతేనా? అందుకే ఏడ్చే కదా ఇక్కడ ప్రెస్ మీట్ లో. ఓ #90s. నిజంగా నువ్వు ఎందుకు ఏడ్చావు అసలు? ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా క్యారెక్టర్ ఎంత బాధించాడు అజీమ్ అన్న ఆదిత్య అన్న నాకు ఆ రోల్ ఇవ్వడం కానీ అందుకే ఏడుస్తాడు. నిజంగానే నేను కూడా చూసి అనుకున్నాను ఎప్పుడు ఇంత ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతున్నావు అప్పుడు ఏడ్చింది నువ్వేనా? ఏడుపు కూడా ఏమన్నా రిహార్సల్స్ పెట్టారా? యాక్చువల్గా అయితే కంట్లో గుచ్చుకొని ఏడ్చాను. జోక్ ఇది, జోక్. రోహన్ నిజంగా ఏడవలేదంట. మీకు తెలుసా అదంతా స్క్రిప్టెడ్ అని? మీకు తెలుసా? తెలిస్తే ఇప్పుడే వీడియో ఓపెన్ చేయండి హిట్. సో ఇదంతా స్క్రిప్టెడ్ అయితే ఏడవడం? అవును, ఈ మొన్న ఏడిచింది మొన్న ప్రెస్ మీట్ లో. మరి అదేంటి అంటే కాదు, మీరేమన్నా మీ అంటే మీరందరూ కూడా ఏమైనా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారా? #90s పీపుల్ అందరూ కూడా ఒక్కొక్క ప్రెస్ మీట్ లో ఒక్కొక్కళ్ళు ఏడవాలి అని చెప్పేసి అలా పంచుకున్నారా? నేను బేసిక్ అయితే సెకండ్ అక్క. ఓకే, థర్డ్ మౌలి అనే లోగోలో ఏడ్చిస్తారు. ఏడ్చేస్తాడు వాసుకి గారు హార్ట్ లోపల ఏడుస్తారు. అంటే ఒకళ్ళని చూసి శివాజీ గారు బ్రెయిన్ లోపల ఏడుస్తారు. ఇది యాక్టింగ్ నువ్వేడవకు ప్లీజ్. బేసిక్గా ఏంటంటే హ్యాపీనెస్ అండ్ జాయ్ అనేది చూపించలేకపోయాం మేము. అంత హ్యాపీగా ఉండే ఎట్లా ఎప్పుడైతే అవుట్పుట్ వచ్చిందో వి వర్ సో హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే అది ఏడుపు రూపంలో బయటకు వచ్చింది అన్నమాట. వీడు ఆ క్యారెక్టర్ని చాలా సూట్ అవుతాడు వీడు. బేసిక్గా వీడి ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అంతే. వీడిది ఒరిజినల్ క్యారెక్టర్ 100. కానీ ఒరిజినల్ క్యారెక్టర్ ని చదవను అనుకుంటారు మళ్ళీ. అవును, క్వశ్చన్ వస్తుంది రోహన్ చదవడా? నిజం అని రోహన్ చదువుతాడా అంటే ఇప్పుడే ఈ వీడియో చూడండి, 20 మిలియన్ వ్యూస్. ఏ నువ్వు నేరాలు ఘోరాలకి స్క్రిప్ట్ ఏమైనా ఇచ్చేవాడు అప్పట్లో? నేనే అంత అంత వీడే అంత వీడే నేనే స్క్రిప్ట్ డైరెక్టింగ్ కూడా నేనే. ఇట్లా యాక్టివిటీ నడవాలని నేను కూడా చెప్పి నేనే చెప్పి. ఏ చెప్పి కప్తే హైట్ వెరక అట్లా ఉండిపోయాడు అనమాట. 28. మరి దారుణం అయిపోతుంది, మరి కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీ అయిపోతుంది. మీకు రోహన్ రియల్ ఏజ్ తెలుసా? తెలియకపోతే ఇప్పుడే లింక్ ఓపెన్ చేయండి. నన్ను 12 అని చెప్పి చీట్ చేసావు అప్పట్లో. అప్పట్లో అంటే అక్క ఇప్పుడే కలిసాం మనం. అదే రోహన్, అప్పట్లో ఏంటే కాసేపటి క్రితం. అదే కాసేపటి క్రితం అంటే అప్పట్లో అంటే నేరాలు ఘోరాలు టైంలోనే కలిసాంలే మనం. బేసిక్గా చెప్పాలంటే మా అక్కకి పెళ్ళైపోయింది. పాపం, నన్ను చూస్తే నా మాటలు వింటాలా లేదు, నిన్ను చూస్తే 28 ఇయర్స్ అనొచ్చు. సరే ఎందుకంటే ఆంటీ బేసిక్గా ఇది ఏంటి ఇలా చేస్తుంది కచ్చి తింటుంది ఈరోజు. నువ్వు యాక్టింగ్ నేర్చుకున్నావా? లేదు. నిజంగా చెప్పు, అసలు నేర్చుకోలేదా? బై బర్త్డే అంటే బై బర్త్ అని కాదు, ఇమిటేట్ చేసేటోండి ఎవరైనా ఇంటికి వస్తే గానీ. అంటే ఏదైనా వీడియో 10 సార్లు చూస్తే వచ్చేసేది నాకు అక్కడ. ఓకే, అప్పుడు నుంచి అప్పుడు మమ్మీ డాడీ చూసి డ్రామా జోనర్స్ తీసుకెళ్ళారు. నువ్వు మామూలు టాలెంటెడ్ కాదని చెప్పేసి వాళ్ళకి అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, అసలు ఫస్ట్ అంటే నువ్వు ఇప్పటి వరకు కొన్ని మూవీస్ చేసావు కదా, ఈ మూవీస్ అన్నింటిలో నీ ఫేవరెట్ ఆల్రెడీ చెప్పావు, ఇది చేయకముందు నీ ఫేవరెట్ ఏంటి మరి? ఇది చేయకుండా ఉందా? మ్యూజిక్ స్కూల్. ఏంటిది మ్యూజిక్ స్కూల్? మ్యూజిక్ స్కూల్ ఒక బాలీవుడ్ మూవీ. ఓకే, ఎంవీడీలో ఆడుతుంది ఇప్పుడు చూడండి. మా ఇంటికి వెళ్ళాక అదే చూస్తా. ఓకే, అండ్ నెక్స్ట్ మీ ఇద్దరు కాకుండా మీ ఇద్దరితో పాటు ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో, శివాజీ గారితో పాటు, వాసుకి గారితో పాటు, మీ అందరిలో. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. నేను ఇంటర్వ్యూ చేసినంత సేపు కూడా నువ్వు నన్ను ఎలా డైవర్ట్ చేద్దామా అని చూస్తున్నావు అప్పటి నుంచి. మెయిన్ లక్ష్యం అదే పెట్టుకుంటాడు. అంతే, ఎక్కడ చూసినా నువ్వు ఫోకస్ అవ్వాలనే కానీ మా ఇద్దరిని ఎక్కడ కనపడిస్తున్నావా? సరే చెప్పండి. సో తన గురించి చెప్పండి. మౌలి. మౌలి చెప్పాలంటే మౌలి వచ్చినప్పుడు చాలా సైలెంట్. 10 డేస్, ఒక 2 డేస్ అయినా కొంచెం సైలెంట్గా ఉండేటోడు. 10 డేస్ అంటే పట్టింది నవ్వేటోడు అంతే. అంటే మేము ఏదైనా జోక్ వేసా, ఏదైనా వాగినా, ఏదైనా చేసినా నవ్వుతాడు అంతే. దాంతో 10 రోజుల తర్వాత అన్న విశ్వరూపం బయటపడింది. అసలు పాపం విశ్వరూపమో లేకపోతే నిన్ను చూసి మారిపోయాడు. మారిపోయాడు, మారిపోయాడు, లోపల ఉండేది అంత వచ్చేసింది. అంటే యాక్చువల్లీ మేమిద్దరం ఎట్లంటే వీడు ఫుల్ వాగుతూ ఉండేవాడు. నాకు కానీ మౌలిక్ కానీ ఏమన్నా చెప్తే నవ్వేవాళ్ళం. అయిపోయింది, 10 డేస్ ఇద్దరిని మార్చేసాడు మొత్తం. మా లోపల ఉండేది అంతా బయటికి తీసి నా కొంచెం నా సోల్ నాకు కొంచెం పాటిగా
అంటే జనరల్ గా ఏంటంటేనమ్మా, మామూలుగా సైలెంట్ గానే ఉంటారు మాక్సిమం అందరూ కూడా. కాకపోతే నీలాంటి వాళ్ళు మధ్యలో ఎంటర్ అవ్వగానే మన లోపల కూడా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి. అంటే ఇప్పుడు సొంత అక్క సొంత సొంత అన్నలా ఫీల్. సొంత కాదు సొంత, ఓకే ఓకే ఓకే, సొంత ఓన్ ఓన్ అవును ఐ మీన్ ఓకే. ఓన్ అక్క ఓడన్న లేరు కాబట్టి అంటే ఉన్నారు అన్న ఉన్నాడు అన్న ఓనన్న లేడు. దిస్ రాధా మీరు గుర్తుపెట్టుకోండి, అన్న ఉన్నాడు అని మీకు తెలుసా. రోహన్ కి అన్న ఉన్నా గానీ అన్న లేడు అని చెప్తున్నాడు. అంటే రోహన్ కి అన్నంటే ఇష్టం లేదా, లేకపోతే రోహన్ కి రోహన్ వాళ్ళ అన్నకి ఏమైనా గొడవలు అయ్యాయా, లేకపోతే అన్నని కూడా మమ్మల్ని డామినేట్ చేసినట్లే చేద్దామని రోహన్ చూస్తున్నాడా? ఇంకా లైన్ లాడ్ చేశారు మొత్తం తమ్మేలు ఎంత ఇది నా ఫోటో ఉంటుందా వాళ్ళ అన్నది ఇంకా వాడిది ఒకటి కొట్టే పిక్చర్ ఉంటుంది అది మీకు పంపిస్తాను అది మీరు మంచిగా వేసుకోండి. నాకు అన్నున్నారు కానీ 90s లో పర్టికులర్ అన్నగా అంటే అన్న అక్కలాగా అడాప్ట్ చేసుకోవడానికి ఓకే.